అఖిల భారత పద్మభామన సంఘ కాన్ఫరెన్స్ కి వచ్చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులందరికీ మధ్యప్రదేశ్ భూమి మీద భూమి పైన మీరు మీ అడుగు పెట్టినందుకు మీ అందరినీ మధ్యప్రదేశ్ తరఫున స్వాగతిస్తున్నాను. ఈరోజు ఇక్కడ పద్మభామన పూజారుల ఏకత్వీకరణ మీరందరూ యావ భారతదేశం నుంచి ఉజ్జయిన్ మహాకాల్ నగరానికి వచ్చినందుకు, ఉజ్జయిన్ అనేది ఒక అందరూ మీరందరూ పూజారులు శాస్త్రాలు పల్లెవేసిన వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు, ఉజ్జయిన్ సుమారు 5000 సంవత్సరాల చరిత్ర గల నగరం. ఉజ్జయిన్ ఉజ్జయిని అనే వివిధ రకాల పేర్లతో ఇక్కడ మహాకాలుడు శివుడు వెలిసినటువంటి ఈ పుణ్యక్షేత్రము పరమ పవిత్రమైనది. కాశీ ఏ విధంగా అయితే మనం కాశీ గురించి చెప్పుకుంటామో అదేవిధంగా ఉజ్జయిన్ మహానగరం కూడా అంతటి వైభవం గల అంతటి ఔన్నత్యం కలిగినటువంటి అంతటి చరిత్ర కలిగినటువంటి ఒక సంస్కారభరితమైనటువంటి నగరం. మీ అందరికీ ఈ పుణ్యక్షేత్రానికి ఇక్కడ అఖిల భారత పద్మ బ్రాహ్మణ సదస్సు నిర్వహించి మీరందరికీ ఈ మధ్యప్రదేశ్కు వచ్చినందుకు సంతోషం పలుకుతూ మరొకసారి మీ అందరినీ మధ్యప్రదేశ్లో స్వాగతిస్తూ ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలు, ముందుగా ముక్తాంబిక అమ్మవారు మీ పాదాలకి నమస్కారం చెప్తూ గడ్డం వెంకటేశ్వర పౌదులు గారు అయ్యా బాగా మాట్లాడేది లేదు. మాకు గురువులు మాకు మార్గదర్శకులైనటువంటి పూర్వ రాజ్యసభ సభ్యులు ఆనంద భాస్కర్ గారు, జిల్లా వేణుగోపాల్ గారు, నాగరాజు గారు కర్ణాటక నుంచి వచ్చినటువంటి మీకు జగదీష్ ఐపీఎస్ గారు, అదేవిధంగా కొక్కుల భాస్కర్ గారు, మీ అందరికీ పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు నుంచి వచ్చారు, తమిళనాడు ఒరిస్సా నుంచి యావత్ భారతదేశం నుంచి వచ్చినటువంటి మీ అందరికీ మధ్యప్రదేశ్ చాలా గొప్ప స్టేట్ అన్నమాట. ఇక్కడ 2 జ్యోతిర్లింగాలు, అనేక పుణ్యక్షేత్రాలు, మరి ముఖ్యంగా అడవులతో కూడుకున్నటువంటి మధ్యప్రదేశ్లో ప్రజలు చాలా సింపుల్గా జీవిస్తారు. సో మీరు ముందే వచ్చుంటారు, ముందే మధ్యప్రదేశ్కి చాలామంది వస్తున్నారో లేదో తెలియదు, కానీ మధ్యప్రదేశ్లో చాలా చారిత్రాత్మక ముఖ్యంగా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో తిరగాల్సినటువంటి చాలా క్షేత్రాలు ఉన్నాయి. మీరు ఎన్నోల కోసం వచ్చినా నాకు తెలియదు, కానీ ఒకవేళ టైం ఉంటే మీరు కొన్ని ప్రదేశాల చుట్టుపక్కల ప్రదేశానికి కలిసి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం కేవలం 2.5-3 గంటల ఉంటుంది. అదేవిధంగా మహేశ్వర్ అక్కడికి దగ్గరలో ఉంటుంది. అయితే నేను ఐఏఎస్ అధికారిగా 2001 బ్యాచ్ ప్రస్తుతము కమిషనర్ పబ్లిక్ రిలేషన్స్ మరియు కమిషనర్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్గా ఉండి మొన్నటి వరకు పక్కనే ఇందోర్ జిల్లా ఉంది, ఇందోర్ జిల్లా కలెక్టర్గా కూడా చేసినాను. గత 17-18 సంవత్సరాల నుంచి మధ్యప్రదేశ్లోనే సర్వీస్ చేస్తూ ప్రస్తుతానికి భోపాల్ సెక్రటరీగా మరియు కమిషనర్గా ఉన్నాను. అయితే మరి భాస్కర్ గారు ఆంధ్ర భాస్కర్ గారు వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు ఒక 2 నెలల నుంచి సార్ మీరు రావాలి కార్యక్రమానికి,
ఇవాళ భారతదేశం నుంచి వస్తున్నారంటే ఖచ్చితంగా వస్తారు. ఇవాళ మాకు యాక్చువల్లీ అసెంబ్లీ సెషన్ నడుస్తూ ఉంది. అయినా కూడా కానీ మా మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసి మరీ వచ్చినాను మీరు మా వాళ్ళని కలవాలి భారతదేశం నుంచి వస్తున్నారు. ఒకసారి కఠిన గంట కోసమైనా వస్తే బాగుంటుంది అందరికి కలిసినట్టు ఉంటుందని చెప్పి మరీ రావడం జరిగింది. అయితే ఇందాక మంత్రులు గారు చెప్పారు అంటే ఈ విషయం పద్మశాలీల గురించి పద్మశాలీల ఆధిత్యం గురించి పద్మశాలీలు ఐక్యత గురించి చాలా సార్లు కనడం జరుగుతూ ఉంటుంది. కానీ ముఖ్యంగా మనం అంటే నేను మీ అందరికి చిన్న వయసు వచ్చినవాడిని ఇందాక కుక్కల భాస్కర్ గారు చెప్పినారు నేను వినే ఉంటారు. మేము మొన్ననే భోపాల్లో శారదామాత మందిర నిర్మాణం చేయించాం అన్నమాట, పునర్నిర్మాణం చేయించాం. భోపాల్లో తెలుగు సాంస్కృతిక పరిషత్ అని ఉందన్నమాట. ఒక 40 సంవత్సరాలుగా మనకు ఒక ప్లేస్ ఉన్నది, ఒక కమ్యూనిటీ హాల్ ఉన్నది, శారదా మందిరం ఉండేదని. కానీ అది చాలా చిన్నగా సాంప్రదాయ దక్షిణ సాంప్రదాయ బద్ధంగా కట్టకపోవడం వల్ల దాన్ని కూలగొట్టి మళ్ళీ దక్షిణ భారత సాంప్రదాయ పద్ధతిలో మంచిగా నిర్మించడం జరిగిందన్నమాట. అయితే మొన్ననే తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి పండితులను పిలిపించి శాస్త్రోక్తంగా పునః ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికి టైం ఉంటే భోపాల మీరు రావడం జరిగితే ఖచ్చితంగా మీరు తెలుగు సాంస్కృతిక పరిషత్తు శారదామాత మందిర ని కూడా దర్శించమని మనందరికి ప్రార్థన. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అంటే మనలో ఉన్న గొప్పతనం ఏమిటి, మనలో మనము మనలో ఉన్నటువంటి అత్యంత గొప్ప విషయం ఏమిటంటే మనకి చిన్నప్పటి నుంచి మన సంస్కృతి మన సాంప్రదాయం గురించి మనకి ఇంట్లో పదే పదే మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం, ఇది మన మనము ఈ కులంలో పుట్టిన కూడా కానీ ఇటువంటి వృత్తులు చేసుకుంటూ మనము మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని ఈ విధంగా పెంపొందించుకోవాలి అనేటువంటిది మనకి మన మెదడులో పెట్టినటువంటి విద్య లాంటిది అన్నమాట. అందుకని మన కులాల్లో చూసినట్టయితే ముఖ్యంగా మనలో ఒకటి తెలియకుండానే మన పెద్దలు మనకు నేర్పేటటువంటి ఒక సంస్కృతి మన రక్తంలో కలుగుతూ ఉంటుంది. అందుకని ఆ సంస్కృతి ఆ సాంప్రదాయం ఆ విలువలు ఏవైతే మనకి చెప్పడం జరుగుతుందో అది మనం నిత్య జీవితంలో ఏ పని చేసినా కూడా అని మనం ఏ పని చేసినా మనము ఆ విలువలతో కూడుకున్నటువంటి ఆ సాంప్రదాయబద్ధమైనటువంటి మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మన ఆ విలువలు ఎక్కడో ఒకటి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రవాసర్ సార్ గురించి మాట్లాడుకున్నాం, లేకపోతే ఇప్పుడు మనం ఏ వృత్తిలోంచి వచ్చి మన బ్రాహ్మణ వృత్తిని అలవరచుకొని మనం కూడా బ్రాహ్మణులతో పాటు ఈక్వల్ గా మనం కార్యక్రమాలు చేస్తూ అటువంటి స్థితికి ఎదగగలుగుతున్నామంటే మనలో ఉన్నటువంటి సంస్కృతి, మనలో ఉన్నటువంటి విలువ. మనం ఎక్కడున్నా నాకు చాలా మంది చెప్తా ఉన్నారు సార్, మన వాళ్ళు చాలా మంది కలెక్టరేట్లలో క్యాంప్ క్లర్క్గా చాలా మంది ఉంటారు, సీసీ టు కలెక్టర్ చాలా మంది ఉంటారు. మినిస్టర్స్ దగ్గర చూస్తే మ్యాక్సిమం క్లర్కులు మన వాళ్ళే ఉంటారు. మన దగ్గర మనవాళ్ళలో క్లాస్ 2, క్లాస్ 3 ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు. ఇట్లా ఏడిపోయిన వాళ్ళు కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం చాలా సిన్సియర్గా పనిచేసే వాళ్ళు మనిషి. అయితే మన ఇక్కడ పదే పదే ఏం చెప్పుకుంటున్నామంటే మనము ఏ వృత్తి చేపట్టినా ఏ కార్యక్రమం చేపట్టినా ఏమి చేయాలనుకున్నాము కానీ ఎక్కడో దగ్గర ఆ బలము అంటే ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట భగవత్ సంకల్పము. ఆ భగవత్ సంకల్పం అనేది ఎక్కడి నుంచి వచ్చినది అంటే ఆ భగవత్ సంకల్పం ఆ సంకల్ప శక్తి అనేది మన ఇంట్లో మనము మన తల్లిదండ్రులు మన పెద్దలు మనలో మన రక్తంలో ఇమిడ్చి ఆ వెన్నతో పాటు పెట్టినటువంటి విద్య రూపంలో ఉన్నటువంటి విలువ మనకి ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ విలువలతో కూడుకున్న సమాజంలో మనం ఎదుగుతా ఉంటే ఎక్కడో దగ్గర ఇందాక చెప్తున్నట్టు పంతులు గారు చెప్తున్నట్టు మనము సామాజికంగా
ఆర్థికంగా కొంత గొప్ప మంచి స్థితిలోనే ఉన్నాం, మరి అంత దరిద్రంలో కూడా లేదు యాక్చువల్గా. కానీ ఎప్పుడైతే సామాజిక ఆర్థికంగాతో పాటు రాజకీయ మరియు ప్రశాసనిక అంటే అడ్మినిస్ట్రేషన్ తో కూడుకున్నటువంటి స్టేజ్ వచ్చేసరికి ఎక్కడ దగ్గర ఆగిపోతా ఉంటారు. అంటే మనం స్టెప్ ఒకటి ఒకటో స్టెప్ ఎక్కుతాము, రెండో స్టెప్ ఎక్కుతాము, ఆ మూడో నాలుగో స్టెప్ ఇంకా లాస్ట్ ఇంకా ఎక్కాలనేటువంటి పరిస్థితిలోకి వచ్చేసరికి అక్కడ ఆగిపోతాం. ఇక్కడ ఏంటి ప్రాబ్లము? ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, మనము కింద లెవెల్ చాలా అద్భుతంగా పని పాటలు చేయడం, నానా రకాల సామాజిక గతివిధులలో ఇన్వాల్వ్ కావడం, అన్ని క్షేత్రాలలో ముందుకు రావడం జరుగుతుంది. కానీ ఎక్కడైతే ధైర్యం చేయాలో, ఎక్కడైతే ధైర్యం చేసి ఇంకా లాస్ట్ స్టెప్ ఎక్కాలి కదా, దానికి ఒకటో రెండు స్టెప్లు ఎక్కాలి కదా అని ఆగిపోతాం అన్నమాట. ఆనంద భాస్కర్ సార్ గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. ఒక్కొక్క భాస్కర్ గారు కూడా ఇది అన్నిటికీ తెలిసింది. అయితే నేను ఒకటే విషయం పదే పదే చెప్పడం జరుగుతుంది అన్నమాట. మనం ఏదైతే విలువలతో మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటామో అక్కడే ఈ రాజకీయ ఈ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థకు వచ్చేసరికి అక్కడ కూడా విలువలే మనకు అడ్డొస్తూ ఉంటాయి అన్నమాట. మనం విలువలతో కూర్చున్న వ్యక్తులు కాబట్టి అక్కడ విలువలు ఉండకపోవచ్చు, అక్కడ విలువలు ఉంటాయో లేదో మరి అడిగిపోతే మనం ఏమవుతాం అనేటువంటి ఒక ఆలోచన మనని వెనకాలకి తీసుకొస్తా ఉంటాయి. కానీ మనం చూసుకున్నట్టయితే ఇలాగ చెప్పండి, 4 కోట్ల మంది ఉన్నారు, 5 కోట్ల మంది ఉన్నారు, ఇవన్నీ లెక్కలు ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు ఏమిటంటే, మనము ఎంత మనం మన వ్యవస్థలో, మన కుల వ్యవస్థలో, మనలో ఉన్న వాళ్ళలో మన ఎంత ఐకమత్యంలో ఐకమత్యంగా ఉన్నాము అనేటువంటి ముఖ్య ప్రశ్న. మనం ఐకమత్యంగా ఉన్నామా లేదా? మరి ఐకమత్యంగా ఉంటే ఇందాక తెలంగాణలోనే రెండు కుల సంఘాలు అనమాట, రెండు స్టేట్ వైజ్ కుల సంఘాలు ఏర్పడ్డాయి. ఆ 7 కావడానికి వ్యవస్థలో సమాజం పట్ల మనం చేయాల్సింది ఎంత? అక్కడ సిరిసిల్లలో మన గ్రామంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఎక్కడెక్కడైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళ ఆత్మహత్యల సంఖ్య ఎక్కువ. ఎక్కడైతే మన కుల వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు వ్యవసాయం చేస్తారో ఆడ కూడా మన వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటే అక్కడ కూడా ఎక్కువే. సో మనము ఈ సమస్య మనకి తెలిసినా కూడా దాన్ని సమాధానం పరచకుండా ఐకమత్యం లేకుండా మనం ఏదైతే వ్యవహరిస్తున్నామో ఎక్కువ అక్కడ మనం తప్పులు చేయడం జరుగుతాము. ఇది మనం చూస్తున్నటువంటి విషయం. సో ఆధునిక వ్యవస్థలో, ఇప్పుడు ఆధునిక వ్యవస్థలో, టెక్నాలజీ వ్యవస్థలో నేను పదే పదే చెప్పేది ఏమిటంటే, నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నెట్వర్క్ అనేది ఏంటి? నెట్వర్క్ అనేది ఏంటి? ఇప్పుడు మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ నెట్వర్క్, టెక్నాలజీ నెట్వర్క్, ఉద్యోగ రీత్యా చూసుకుంటే, ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే నెట్వర్క్, ఏడిపోయినా కూడా నెట్వర్క్ అనేది ఒకటి కనిపిస్తుంది అన్నమాట. ఎవరైతే నెట్వర్క్ బాగుంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్లో నెట్వర్క్ తీసుకుందాం. రెడ్లు అనేటువంటి సమాజాన్ని తీసుకుంటే మనం, వాళ్ళ సామాజిక వర్గం తీసుకున్నట్టయితే ఉన్నది వాళ్ళు 5% సమాజంలో. కానీ వాళ్ళ నెట్వర్క్ చూడండి, వాళ్ళ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకుని రాజ్యాలు వెళ్తున్నారు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో చూసుకున్నా, ఇండస్ట్రీలో చూసుకున్నా, మీరు ఏ కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు చూసుకున్నా కూడా వాళ్ళే అక్కడ కనిపిస్తూ ఉంటారు. మరి ఎట్లా వాళ్ళు వచ్చిండ్రు? సో 3-4 సామాజిక వర్గాలు తీసుకున్నట్టయితే వాళ్ళ నెట్వర్క్ ఉపయోగించుకొని వాళ్ళు ఆ స్థాయికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళు ఆ స్థాయికి ఉంటుంది. మరి నెట్వర్క్ ఏంటిది అని అంటే, నేను చాలా మంది చెప్తా ఉంటాను, నెట్వర్క్ అంటే ఏం కాదు, సాయ గురు. ఆ నెట్వర్క్ అనేది నెట్, మన నెట్ ఏం నెట్ అది వల గూడు, సాయ గురు అంటే సాలకుడు నేసేటటువంటి నెట్ ఏదైతే ఉంటుందో అదే నెట్వర్క్. ఒక సాలకుడు అనేది ఎంత చిన్నటి పురుగు, కానీ అది ఎంత అద్భుతంగా ఒక నెట్ని, అంటే ఒక నెట్ ఒక వలని ఎంత అద్భుతంగా తన నోటితో అల్లుతుందో అదే నెట్వర్క్.
చేనేత కార్మికుడు అనే వాడు పద్మశాలి కుటుంబాల నుంచి వచ్చి ఎంతటి అద్భుతంగా ఒక బట్టను నేస్తాడు అనేది చూస్తే అదే నెట్వర్క్. సో నెట్వర్క్ అనేది మన శరీరంలో మన రక్తంలో ఉన్నటువంటి నెట్వర్క్. ఇక్కడ రాజకీయ ప్రశాసనిక అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ గారికి వచ్చేసరికి ఆ నెట్వర్క్ కనిపించట్లేదు ఇక్కడ. సో మనం ముఖ్యంగా చేయాల్సింది ఏమిటంటే మనలో మనం ఐకమత్యాన్ని పెంచుకొని, అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మనలో మనం ఐకమత్యం పెంచుకుంటే అయిపోతుంది అనంటే అది కూడా కాదు. మనకి ఈక్వల్ ఉన్నటువంటి మనకి తోటిగా ఉన్నటువంటి సామాజిక వర్గాలను కూడా మనతో పాటు కలుపుకొని మనం ముందుకెళ్ళినట్టయితే, అంటే నేతృత్వం ఇక్కడ లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము కొంచెం పిరికితనాన్ని పక్కన పెట్టి కొంచెం నేతృత్వ క్షమతని మనం చూపించుకున్నట్టయితే, కొంచెం మనం ఏదైతే సంస్కృతిని సాంప్రదాయాన్ని మనం విలువలని మన పిల్లలకి నేర్పిస్తున్నామో అదే టైంలో అయ్యా నువ్వు అంటే శివాజీకి వాళ్ళ తల్లి నేర్పించినట్టు నువ్వు ఎదిగిన తర్వాత రాజు అవుతావు అని చెప్పినట్టయితే, అయ్యా పిల్లగారు నువ్వు పెరిగిన తర్వాత నువ్వు కూడా రాజు అవుతావు అనేటువంటిది ఒకటి మనసులో కొంచెం నాటినట్టయితే, మేబీ నెక్స్ట్ లెవెల్ పోయిన తర్వాత, మేబీ ఇంకొక జనరేషన్ పోయిన తర్వాత, ప్రస్తుతం జనరేషన్ ఉన్న వాళ్ళంతా పోతాను నడుచుకుంటా పోతాను, అయితే ప్రస్తుతం ఉన్న వ్యవస్థని కొంచెం ముందు తీసుకెళ్ళాలంటే ఎక్కడో దగ్గర మనది మన మూల సిద్ధాంతం ఏంటంటే నెట్వర్క్. ఈ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా నెట్వర్కింగ్ ద్వారా మనము కలుపుకొని ముందు పోయేటటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక విధంగా ఏదో ఒక రంగంలో ముందుకు రావడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఎందుకు ఈ రాజకీయ ఈ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో ఎందుకు రావాలి, ఎందుకు రావాలంటే ఎక్కడైతే పవర్ ఉంటుందో ఆడ నుంచే పవర్తో పాటే కొలుగుబడి పవర్తో పాటే ప్రతి చోట అంటే ఇండస్ట్రీలో కానీ కాంట్రాక్టర్స్లో కానీ లేకపోతే మిగతా ఇతరత్ర విషయాల్లో కానీ ఎక్కడికి పోయినా కానీ చొచ్చుకోవాలంటే ముందు ఆ వ్యవస్థకి ఆ పెడస్టల్ ఆ పైన ఉన్నటువంటి పొజిషన్కి రావడం చాలా ఇంపార్టెంట్. అందుకని ముఖ్యంగా రిక్వెస్ట్ చేశానంటే మనం బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి గతివిధులు చేస్తున్నామా, లేకపోతే రాజుల కులానికి సంబంధించినటువంటి పనులు మనం చేస్తున్నామా అనేది మనం పక్కన పెట్టినట్టయితే ముందు మనలో ఉన్నటువంటి మన శక్తిని మనము గుర్తించుకున్నట్టయితే ఖచ్చితంగా మన వాళ్ళ నుంచి చాలా మంది ముందుకు రాగలుగుతారు. మన వాళ్ళ నుంచి చాలా మంది ఉన్నత స్థాయిలోకి వచ్చి మిగతా మన కుల బాంధవులకి సంరక్షణగా ఉండి ముందుకు తీసుకెళ్ళేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎవరు మీరు మధ్యప్రదేశ్ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఈ ఇంత పెద్ద కార్యక్రమం నాకు భాస్కర్ గారు చాలా చెప్తున్నారు అమ్మవారు మీరంతా, అదేకాకుండా చాలా మంది తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ఒరిస్సా నుంచి ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ పుణ్యంతో పాటు ఇక్కడ క్షేత్రాలను విజిట్ చేస్తూ ఇంతటి కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ టైం తీసుకొని మధ్యలో రావడం జరిగింది. నన్ను పిలిచినందుకు సత్కరించినందుకు మరొకసారి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాతాజీ. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ బటన్ని నొక్కండి. అన్ని రకాల అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.